వారి కామేశ్వరరావు వినిపించే కథలు వినిపించే కథలు వినిపించే కథలు. నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈరోజు మంచి రోజు, మరువలేనిది, మరపు రానిది. వినిపించే కథలు అంటూ తరచూ వినిపిస్తున్న నా ఛానల్ రసజ్ఞులైన శ్రోతల వీణులకు విందు చేస్తూ 3వ వార్షికోత్సవం జరుపుకుంటున్న రోజు ఈరోజు. కథ కథ ప్రవర్ధమానమవుతూ 3000 మందికి పైగా సబ్స్క్రైబర్లు స్వచ్ఛందంగా తమ అభిమానాన్ని చాటుతున్న ఛానల్ వినిపించే కథలు. లబ్ధ ప్రతిష్ఠులు, ప్రతిభావంతులు తమదైన విశిష్ట రచనా శైలితో పాఠకుల్ని విశేషంగా అలరిస్తున్న ఎందరెందరో మహానుభావులైన రచయితల, రచయిత్రుల రచనలను వినిపించడం ద్వారా తన ప్రత్యేకతను చాటి చెబుతున్న ఛానల్ అని బహుధా ప్రశంసలు అందుకుంటున్న ఛానల్ వినిపించే కథలు. కథలు వినిపించమంటూ మా మేనత్త మాధవ పెద్ది శాంత ప్రోద్బలంతో, ప్రోత్సాహంతో 3 ఏళ్ల నాడు అంకురార్పణ జరిగిన ఛానల్ వినిపించే కథలు. కథలు ఎలా వినిపిస్తే కర్ణపేయంగా శ్రోతలను ఆకట్టుకుంటాయో మెళకువలు తెలియజెప్పిన సోదరి వసంతవల్లరి వసంతలక్ష్మి గారి మార్గదర్శనంలో కొనసాగుతున్న ఛానల్ వినిపించే కథలు. అతి సామాన్యమైన నా స్వరానికి తనదైన విశిష్ట శైలిలో ఎన్నెన్నో సొబగులు అద్దుతూ వినిపించే కథలను కనిపించే కథలుగా దృశ్యమానం చేస్తున్న మా మేనలుడు చిరంజీవి రాళభండి మురళీకృష్ణ తెర వెనక నిరంతరం రీ రికార్డింగ్తో కృషి చేస్తున్న ఛానల్ వినిపించే కథలు. వాడి పాత్ర లేనినాడు వినిపించే కథలు ఇక వినిపించని కథలు. ఈ కథా పఠన మహాక్రతువులో సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ 4వ ఏట అడుగు పెడుతున్నాను మన అందరి అత్యంత అభిమాన రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి కథ 448వ వినిపించే కథగా. రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. గతంలో వారి కథలు మహారాజు VK 27గా, చెత్త కథ VK 125గా, సెయిలింగ్ ఇన్ ద సేమ్ బోట్ VK 156గా, అమ్మ ఫోటో VK 189గా, రోలు మోడల్ VK 350గా, బంధం VK 388గా వినిపించాను కదా. వారి ఈనాటి కథ మాబాబు 2016 డిసెంబర్ 1 నాటి ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురించబడింది. కథల పోటీలో 5000 రూపాయల బహుమతి పొందిన కథ. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను. సమాజంలో ఎప్పుడూ మార్పులు సంభవిస్తూ ఉంటాయి. సమాజంలో మార్పులు సంభవించినప్పుడు ఆ ప్రభావం సమాజం మీద పడుతుంది. బాలలు, వృద్ధులు, యువకులు అందరూ ఆ సమాజంలోని మార్పులకు లోను కావాల్సిందే. అలాగే ప్రస్తుతం టీనేజ్లో ఉన్న బాలబాలికల సమస్యలు ఎన్నో ఉన్నాయి. అమ్మాయిల సమస్యల మీద ఎన్నో కథలు వచ్చాయి, కానీ అబ్బాయిల సమస్యల మీద ఒక కథ ఒక తల్లి నాతో పంచుకున్న అనుభవం ఆధారంగా ఈ కథ రాశాను. ఈ కథకు ఆంధ్రభూమి వారి కథల పోటీలో బహుమతి వచ్చింది. వినండి మా బాబు. సాయంత్రం 7 గంటలయ్యింది. హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నాను. అడుగుల శబ్దం వినిపించింది. ఆది లోపలికి వచ్చాడు. పరీక్షగా చూశాను వాడి వంక, మొహం వాడిపోయి ఉంది. ఆది, అప్పుడే వచ్చేసావే అడిగాను. ఏం లేదమ్మా, ఊరికే అంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకుని తాగాడు. వంటింట్లోకి వెళ్ళి డబ్బాలన్నీ వెతకటం మొదలుపెట్టాడు. ఏం కావాలి నాన్న, ఆకలిస్తోందా, అన్నం తింటావా అన్నాను. వద్దమ్మా, కాసేపాకి తింటాను, ఊరికే ఏమున్నాయో అని చూస్తున్నాను అని వంటింట్లో నుంచి తన రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు.
నాకు టీవీ చూడబుద్ధి కాలేదు, ఆపేశాను. మళ్ళీ ఏదో జరిగి ఉంటుంది, నాతో చెప్పడు, ఏం లేదు ఊరికి అని దాటేస్తాడు. నేనేమో ఏమీ చెయ్యలేను. జాలేస్తోంది, కడుపు తరుక్కుపోతోంది, కానీ నిస్సహాయ స్థితి. మాకు ఒక్కగానొక్క బిడ్డ ఆదిత్య. అమ్మకి నేను అక్క, అటు భాస్కర్కి ఒక తమ్ముడు. చిన్న కుటుంబం మాది. ఇద్దరు పిల్లలు కావాలని అనుకున్నాం, కానీ ఆదిత్యని కడుపుతో ఉన్నప్పుడు చాలా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తాయి. 7వ నెల నుంచి బెడ్ రెస్ట్. అమ్మ అత్తయ్య గారు మొక్కని మొక్కు లేదు. ఆ దేవుడి దయవల్ల అంతా సవ్యంగా జరిగింది. ఇద్దరం ప్రాణాలతో బయటపడ్డాం. ఈ టెన్షన్ పడలేను, నా వల్ల కాదు, మనకు వీడొక్కడే చాలు అని ఖచ్చితంగా చెప్పేశారు భాస్కర్. మా ప్రాణాలన్నీ వాడి మీదనే. వాడు కడుపున పడగానే ఉద్యోగం మానేశాను. మళ్ళీ చేరలేదు, అవసరమూ లేదు. భాస్కర్ మంచి పొజిషన్లో ఉన్నారు. వాడి పెంపకంలోని మాధుర్యాన్ని తనివి తీరా అనుభవించాను. 7 లోపలే నడక వచ్చేసింది. 7 నిండేసరికి మాటలొచ్చేశాయి. 3 నిండాయి, స్కూల్లో వేయాలి. ఇంటికి దగ్గరే మంచి స్కూల్లో వేశాం. నా చంక దిగకుండా గట్టిగా కావలించుకుని ఏడుస్తుంటే ఆయా బుజ్జగించి బలవంతాన తీసుకెళ్ళింది. వరండాలో నిలబడి గ్రిల్లోంచి చేతులు దాచి అమ్మా అమ్మా అని ఏడుస్తుంటే దుఃఖం ఆపుకోలేక భాస్కర్ని పట్టుకుని ఏడవటం నాకు ఇంకా గుర్తే. ఓ వారం రోజుల తర్వాత సర్దుకున్నాను. 3 ఉండేవాడు స్కూల్లో. ఆ 3 నా పాలిట 3 అనిపించేవి. క్రమంగా మా ఇద్దరికీ అలవాటైంది. బయటికి రాగానే ఎన్ని కబుర్లు చెప్పేవాడో. ముద్దు ముద్దుగా రైమ్స్ చెప్తుంటే చెవుల్లో అమృతం పోసినట్లు ఉండేది మాకు. మామయ్య గారు అత్తయ్య గారు తరచూ వచ్చి మా దగ్గర ఉంటూ ఉండేవారు. ఏరా తాత అంటూ మనవడితో ఆడుకునేవారు మామయ్య గారు. వాడు ఏ లడ్డూనో ఇష్టంగా తిని బాంది బామ్మ అంటే చాలు, నడుం కట్టుకుని తెల్లారేసరికి డబ్బాడు చేసి పెట్టేవారు అత్తయ్య గారు. భాస్కర్ సరే సరే, ఇవాళ వాణ్ణి డాక్టర్ చేస్తాను అనేవారు. మర్నాడు మనసు మార్చుకుని పైలట్ అవుతాడు వీడు అనేవారు. మా అందరి కంటి పాపలా పెరిగాడు వాడు. హట్వీల్స్ కార్ బొమ్మలు, తర్వాత సూపర్ మ్యాన్ బ్యాట్మ్యాన్ బొమ్మలు. ఆ దశలు దాటి ఐప్యాడ్ కొనుక్కునేంత పెద్దవాడయ్యాడు. ఓ రోజు వాడు నేను మాల్కి వెళ్ళాం. పరిచయస్తురాలు కనిపించింది. చాలా ఏళ్ల తర్వాత ఎదురుపడ్డాం. పలకరింపులు అయ్యాక యువర్ సన్ ఈజ్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ యార్ అనేసింది. ఆశ్చర్యం వేసింది నాకు. మొదటిదాకా క్యూట్గా ఉన్నాడు అనేవారు కొత్తవాళ్ళు. క్యూట్ నుంచి హ్యాండ్సమ్ దశకు ఎదిగిపోయాడా వాడి వంక చూశాను. నిజమే, 13 పొడుగెదిగాడు, నన్ను మించిపోయాడు. అటక మీద నుంచి ఏదైనా వస్తువు అందకపోతే వాడే తీసి పెడుతున్నాడు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే తల్లిదండ్రులకి ఆనందమే. ఆ వేళ నా మనసంతా అలజడిగా అయిపోయింది. చెప్పలేని దిగులు. ఆ ఏడాదే వాడికి సెల్ ఫోన్ కొన్నారు భాస్కర్. ఎందుకు ఇప్పటి నుంచి అంటే, కావాలి, టెన్నిస్కి వెళ్తాడు, స్విమ్మింగ్కి వెళ్తాడు, ఎక్కడున్నాడో మనతో మాట్లాడటానికి ఫోన్ ఉండాలి అన్నారు. అది నిజమే, లేకపోతే వాడు రావటం కాస్త ఆలస్యమైనా ప్రాణం కొట్టుకుపోతుంది. వాడు కలుపుగోలు మనిషి, బోలుడెంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. స్కూల్ నుంచి రాగానే ఆటలకు పరిగెత్తేవాడు. ఇంట్లో మాత్రం వాడికి నేనే క్లోజ్ ఫ్రెండ్ని. అమ్మా మరే ఇవాళ ఏమైందో తెలుసా అంటూ అన్ని విషయాలు చెప్పేవాడు. సందేహాలు బయట పెట్టుకునేవాడు. అమ్మా నా క్లాస్మేట్ నందిని మెచ్యూర్ అయిందిట, అంటే ఏమిటమ్మా అని అడిగాడు ఓ రోజు. వెంటనే ఏం చెప్పాలో తోచలేదు. కాస్త నిదానించి అది ఆడపిల్లల శరీరంలో వయసుతో వచ్చే మార్పు అని చెప్పాను. ఆవేళ మళ్ళీ నా మనసు అల్లకల్లోలం అయిపోయింది. ఎదుగుతున్నాడు, అటు ఇటు కాని వయసు, చుట్టూరా అనారోగ్యకరమైన వాతావరణం, సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేదు అని అందరూ బాధపడతారు, భయపడుతున్నారు. ఆ మాటకొస్తే మగపిల్లాడికి రక్షణ లేదు, ఎవరి సమస్యలు వారివి. ఆ తర్వాత కొద్ది రోజులకే నా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. మొహం వాడిపోయి ఉంది. ఏదో సమస్య వస్తే వాడి మొహం అలా ఉంటుంది. ఏదైనా టెస్టులో తక్కువ మార్కులు వచ్చాయేమో, లేకపోతే అనవసరంగా టీచర్ కోప్పడ్డారేమో అనుకున్నాను. ఏనాన్నా ఏమిటలా ఉన్నావు అని అడిగితే కాసేపు తటపటాయించి సెల్ ఫోన్ నాకు ఇచ్చాడు. అందులో ఒక మెసేజ్. నిన్న సాహితి ఇచ్చిందమ్మా అని చెప్పాడు. ఐఎమ్ అలోన్ ఎట్ హోమ్, కమ్ లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. నా కళ్ళు గిర్రున తిరిగాయి. సాహితి, వీడి క్లాస్మేట్,
నర్సరీ నుంచి కలిసే చదువుకుంటున్నారు, వీడియోడే 13 నిండాయి. స్టడీస్ గురించి మాట్లాడడానికి రమ్మంటుందేమోరా అన్నాను. సాహితి ఈ మధ్య స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తోందమ్మా, ఊరూరికే హక్ చేస్తోంది అంటూ చెప్పుకొచ్చాడు. వింటుంటే నాకు వణుకు వచ్చింది. ఆ పిల్ల మీద పీకల దాకా కోపం వచ్చింది. వెంటనే వాళ్ళమ్మతో చెప్పి దాన్ని 4 దులపాలనిపించింది. అంతలోనే వివేకం కలిగింది. వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది, లేకపోతే అనవసరంగా పోట్లాటలు గొడవలును మధ్యన వీడు నలిగిపోతాడు. అందుకే కోపం అనుసుకున్నాను, వాడికే అర్థమయ్యేలా చెప్పాను. ఈ మెసేజ్లు పొరపాటును కూడా డిలీట్ చేయకు. ఏదైనా తేడా వస్తే మగపిల్లాడివి నీ మీదికే వస్తారు, అప్పుడు నీ తప్పేమీ లేదని చెప్పడానికి సాక్ష్యం ఉండాలి అంటే సరే అన్నాడు. ఆ తర్వాత కూడా అలాంటి మెసేజ్లు ఎప్పుడు వచ్చినా నాకు చూపించేవాడు. నాకు మనసు దహించుకుపోయేది, ఆగ్రహం ఆవేశం కలిగేవి. ఎవరితో చెప్పుకోవాలి? భాస్కర్కి చెప్పే అవకాశం లేదు, అంత తీరుబడి తనకు లేదు. పెద్ద సంస్థలో పెద్ద పోస్టులో పనిచేస్తున్నారేమో, సవాలక్ష సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. గతంలో లాగా 5 ఆఫీసు నుండి బయటపడి ఇంటికొచ్చి విశ్రాంతి తీసుకునే రోజులు కావు కదా. ఆఫీసు జేబులోనే ఉంటుంది. 365 రోజులు రోజుకు 24 అందుబాటులోనే ఉండాలి. ఆ ఒత్తిడి నుంచి తట్టుకునేందుకు యోగా క్లాసులు, శారీరకపరమైన సమస్యలు తలెత్తకుండా జిమ్లో ఎక్సర్సైజులతో ఆయన బిజీగా ఉంటారు. నాకు కేటాయించిన సమయంలో నా సమస్యలు చెప్పుకోవచ్చు, కానీ పెద్దగా ప్రయోజనం ఉండదు. తను ఎదుర్కొనే సమస్యల ముందు నా సమస్యలు చిన్నవిగా అనిపిస్తాయి. అయినప్పటికీ మనసులో దాచుకోలేక చెప్పుకున్నాను అంతా విని నిట్టూర్చారు. చుట్టూ సొసైటీ ఎలా ఉంది, ఏం చేయగలం అన్నారు. నిజమే, సమాజంలో చాలానే మార్పులు వచ్చాయి. మేముండే కమ్యూనిటీలో అందరూ శ్రీమంతులు. అవసరాలు 20% అయితే ఆడంబరాలు 80% జీవితాలలో. అందరికీ 2 కార్లు, నౌకర్లు, డ్రైవర్లు, చేతి నిండా డబ్బు. ఆ వాతావరణంలో గారాభంగా పెరుగుతున్న పిల్లలు అడ్డు అదుపు లేదు. మా ఇంట్లో వాతావరణం కాస్త మార్పుగా ఉంటుంది, కాబట్టి ఆ పిల్లలతో పోల్చుకుంటే మా ఆదిత్య ప్రవర్తన కాస్త భిన్నంగా ఉంటుంది. కొన్నాళ్ళు అలా మెసేజ్లు చూపించిన ఆది ఆ తర్వాత మానేశాడు. డోంట్ వరీ అమ్మా, నేను మేనేజ్ చేసుకుంటాను అన్నాడు. మళ్ళీ భయం వేసింది, ఏం మేనేజ్ చేసుకుంటాడు? క్రమంగా మా ఇద్దరి మధ్య దూరం పెరగసాగింది. 10th క్లాసుకు వచ్చేసరికి బొత్తిగా తిరుగుకుంటేది కాదు, స్కూల్ ట్యూషన్ బిజీ అయిపోయాడు. చిన్నప్పుడు వాడికి బోరుడెంతమంది ఫ్రెండ్స్ ఉండేవారు. బర్త్డే పార్టీకి 20 అనుకుంటే 50 అయ్యేవారు. క్రమంగా ఆ సంఖ్య తగ్గిపోయింది. ఎటు నుంచి ఎటు లెక్కేసినా 10 లేరు. ఏమిట్రా అంటే అందరూ బిజీ అయిపోయారమ్మా అన్నాడు. ఆ తర్వాత ఆ 10 కాస్త 3-4 అయ్యారు. అది వరకు సాయంత్రం 1 బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో బతాకానే చేసి వచ్చేవాడు. అది మానేశాడు. ఎంతసేపు ఇంట్లో ఒంటరిగా కంప్యూటర్ ముందు కూర్చుంటాడు. అదేమిట్రా, ఎంతసేపు కంప్యూటర్ ముందు కూర్చుంటే కళ్ళు పాడైపోతాయి, బయటకు వెళ్ళు అన్న దాటేసేవాడు. నీ ఫ్రెండ్స్ అంతా ఏమైపోయారా, ఎవరూ మన ఇంటికి రావడం లేదు, నువ్వు ఎవరిళ్ళకి వెళ్ళడం లేదు అని అడిగాను ఒకరోజు. వాళ్ళకి నాకు పట్టం లేదమ్మా, ఐఎమ్ నాట్ హ్యాపీ ఇన్ దేర్ కంపెనీ అన్నాడు. వాళ్ళ పద్ధతులు నచ్చకపోయినా సర్దుకోవాలి, ఇలా అందరినీ దూరం చేసుకుంటే ఒంటరిగా మిగిలిపోతావు, ఒంటరితనాన్ని మించిన నరకం ఇంకోటి లేదు తెలుసా అని చాలాసేపు నచ్చ చెప్పాను. శ్రద్ధగానే విన్నాడు, కానీ ఫలితం శూన్యం. వాడు వాడి లోకం అంతే. నేను మాత్రం ఎంతగాని చెప్తాను, 1-2 చెప్పి విసిగేసి ఊరుకున్నాను. ఒకరోజు పబ్లిక్ హాలిడే అయితే నేను వాడు మాల్కి వెళ్ళాం. కాసేపు కాలక్షేపం చేసి భోజనం చేసి రావాలని ప్లాన్. పాప్కార్న్ తింటూ తిరుగుతూ ఉంటే 10 కుర్ర గ్యాంగ్ కనిపించారు. అంతా గతంలో వాడి ఫ్రెండ్స్, పొలోమంటూ పోతున్నారు. వాళ్ళను చూడగానే వీడు తడబడిపోయాడు. ఇట్రా అమ్మా అంటూ వాళ్ళకి కనిపించకుండా వేరే దారిని లక్కపోయాడు. అదేమిట్రా, వాళ్ళంతా కలిసి వస్తే నువ్వు వాళ్లతో వెళ్ళొచ్చుగా, సరదాగా ఉండేది, ఏదైనా ప్రోగ్రాం ఉందా అన్నా లేదన్నావు అని అడిగాను. అబ్బా వదిలేయమ్మా అన్నాడు విసుగ్గా. నేను రెట్టించలేదు, మాట మార్చేశాను. కాసేపు విండో షాపింగ్ చేసి లంచ్కి వెళ్ళాం. సెలవు రోజు కావటం వల్ల అన్ని ఫుడ్ కోర్టులు కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ ఖాళీగా ఉందా అని వెతుకుతూ ఉంటే ఓ దగ్గర కనిపించారు వాడి ఫ్రెండ్స్ బృందం. హాయ్ బాబా రామ్దేవ్. హాయ్ వివేకానంద. అమ్మతో షాపింగ్ వచ్చావా? సో క్యూట్ చాక్లెట్ బేబీ అంటూ కూతురు దగ్గర నుంచే వాణ్ణి పలకరించారు. అందులో ప్రేమ తక్కువ, ఎగతాళి ఎక్కువ.
వాళ్ళని చూసి నా బుర్ర తిరిగిపోయింది. వాళ్ళెదురుగా బల్ల మీద బీర్ మగ్స్, లిక్కర్ గ్లాసులు. ఆది అప్పటికే బయటికి వెళ్ళిపోయాడు. ఆ గుంపు మంక చూశాను, చాలా హుషారుగా ఉన్నారు. తప్పు చేశామన్న భావన ఏమూలా లేదు. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు అని నన్ను పలకరించారు. నాకు ఒళ్ళు మండిపోయింది. తిన్నగా మేనేజర్ దగ్గరికి వెళ్ళాను. డెస్క్ దగ్గర ఫుల్ సూట్లో దర్జాగా ఉన్నాడు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని అతి మర్యాదగా పలకరించాడు. నాకేమీ వద్దు కానీ చిన్నపిల్లలకి మద్యం అమ్మటం నేరం కదా, ఎందుకు అమ్ముతున్నారు? మీ మీద కంప్లైంట్ ఇస్తే ఏమైపోతారు మీరు? నేను కోపంగా అడిగిన అతను శాంతంగా నవ్వేశాడు. నో ఛాన్స్ మేడం, మేము ఏజ్ ప్రూఫ్ చూడకుండా లెక్కర అమ్మాం అన్నాడు. మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అని టేబుల్ చూపించాను. వాళ్ళు ఏజ్ ప్రూఫ్ చూపించారు అన్నాడు. అసంభవం, వాళ్ళంతా నాకు తెలుసు, నా కళ్ళ ముందు పుట్టిన పిల్లలు, ఎవరికి 15 ఏళ్ళు దాటలేదు, కావాలంటే నిరూపిస్తాను అన్నాను. అవన్నీ మాకు అవసరం లేదు మేడం, వాళ్ళు ఇక్కడ చూపించిన ప్రూఫ్ చాలు. ఓకే మేడం, ఎంజాయ్ యువర్ హాలిడే, బాయ్ అన్నాడు అతి మర్యాదగా. ఇక నన్ను దయచేయమని చెప్పకనే చెప్పాడు. విపరీతమైన కోపం వచ్చింది నాకు. ఇంకా అక్కడే ఉంటే ఏం చేసేదాన్నో. ఆది నా దగ్గరకు వచ్చి నా భుజం చుట్టూ చెయ్యి వేసి బయటకు తీసుకొచ్చేశాడు. తిన్నగా కారులో ఇంటికి వచ్చి పడ్డాం. ఫోన్లోనే ఆర్డర్ ఇచ్చినట్టున్నాడు. మేము ఇంటికి వచ్చేసరికి లంచ్ తీసుకొచ్చి ఇచ్చాడు. నన్ను తన రూమ్లోకి తీసుకెళ్ళి ఏసీ ఆన్ చేసి కూల్ డ్రింక్ తెచ్చిచ్చాడు. నా పక్కనే కూర్చున్నాడు. కంట్రోల్ చేసుకో అమ్మా, ఊరికే ఆవేశపడితే నీ ఆరోగ్యం పాడవుతుంది అన్నాడు. కొంతసేపటికి నా కోపం చల్లారి బుర్ర పనిచేయటం మొదలుపెట్టింది. పద భోంచేద్దాం అంటూ వాడే టేబుల్ మీద అన్నీ సర్దాడు. భోజనానికి కూర్చున్నాక, అందుకే అమ్మా వాళ్ళందరికీ దూరంగా ఉంటున్నది, వాళ్ళ పద్ధతి నాకు నచ్చటం లేదు. నాకు నచ్చలేదని వాళ్ళు నా కోసం వాళ్ళ అలవాట్లు మార్చుకోరు, అందుకే నేనే వాళ్లతో తిరగటం మానేశాను. వాళ్లతో శత్రుత్వం కూడా ఏమీ లేదు, హాయ్ హలో అంతవరకే అన్నాడు. ఎప్పటి నుంచి మొదలెట్టారా ఇవన్నీ అని అడిగితే చాలా విశేషాలు చెప్పాడు. 10th తర్వాత ఒకరిద్దరితో మొదలైంది. ఆ తర్వాత ఒకరిద్దరం తప్ప అందరూ డ్రింక్ చేస్తున్నారు. ఏజ్ ప్రూఫ్ సంపాదించడం ఏమంత కష్టం కాదు, డబ్బు పారిస్తే బోగస్ ప్రూఫ్ దొరుకుతుంది. నా ఫ్రెండ్స్ ఆర్నవ్, వినీత డ్రగ్స్ కూడా తీసుకుంటారు. డ్రింక్స్ అంత ఫ్రీక్వెంట్గా కాదు, అప్పుడప్పుడు తీసుకుంటారు. ఇంచుమించు అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. పబ్కి, రెయిన్ డ్యాన్స్కి కలిసి వెళ్తూనే ఉంటారు. కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వటం కామన్. వాళ్ళ పాకెట్ మనీ చాలకపోతే ఫ్రెండ్స్ని అడిగి తీసుకుని తర్వాత నిదానంగా తీరుస్తారు. దెబ్బలాడుకుని విడిపోవటం, మళ్ళీ కలుసుకోవటం కామన్. బాగా గొడవైతే వాళ్ళని వదిలేసి ఇంకో ఫ్రెండ్ని వెతుక్కుంటారు. వాడు చెప్తున్న విషయాలు వింటుంటే నోరెండిపోయింది నాకు. మరి వాళ్ళ పేరెంట్స్కి తెలియదా అడిగాను. నవ్వేశాడు. ఎందుకు తెలియదమ్మా, అందరికీ తెలుసు అన్నాడు. మరి వాళ్ళని ఏమీ అనరా అంటే మళ్ళీ నవ్వేశాడు. వాళ్ళు చేసేవన్నీ తప్పు అని ఎవరూ అనుకోవడం లేదు, ఫ్యాషన్ కామన్ అనే అనుకుంటున్నారు అన్నాడు. నిజమే, మరి అలవాటే పోతే తప్పు కూడా బాధించదు. లంచగొండితనం, దౌర్జన్యం వంటి ఘోరాలన్నీ మన కంటికి మామూలుగానే కనిపించడం లేదా, ఇది అంతే. మరి నువ్వు వాటి జోలికి పోలేదా అని నోటిదాకా వచ్చిన మాటని మింగేశాను. తల్లిని ఆ మాట ఎలా అడగగలను, నేను అడగకుండానే వాడే చెప్పేశాడు. నాకెందుకు అవన్నీ నచ్చలేదమ్మా, అందుకే వాళ్ళకి దూరంగా ఉంటున్నాను అన్నాడు. వాళ్ళు బలవంతం చేయలేదా అంటే, అలా ఫోర్స్ చేయరు, 1-2 సార్లు చెప్పి మానేస్తారు, కాకపోతే ఏడిపిస్తారు. అవన్నీ పట్టించుకోవటం మానేశాను. నాకు గుండె పిండేసినట్టు అయింది. ఇంకా ఏవేవో చెప్పాడు. ఆఖరుగా, నువ్వేం వర్రీ కాకు, ఐల్ మేనేజ్ అని ధైర్యం కూడా చెప్పాడు. వాడి ముందు బయటపడకూడదని అనుకున్న బాధ ఒంటరిగా ఉన్నప్పుడు బయటకు వచ్చేసింది. నిండా 15 ఏళ్ళు లేవు, ఎన్ని ఒడిదుడుకులు తట్టుకుంటున్నాడు. వ్యాక్సిన్కి వెళ్ళాలంటే భయపడి నన్ను కావలించుకుని ఏడ్చి గొడవ చేయటం నిన్నగాక మొన్న జరిగినట్టుంది. ఈ కాస్త సమయంలో ఎంత రాటుదిల్లిపోయాడు. భారమైన చదువు, ట్యూషన్లు, భవిష్యత్తు కోసం ప్రణాళికలు, వీటి మధ్య వాడు నలిగిపోతుంటేనే జాలేస్తోంది. అవి కాక నాకు తెలియకుండా ఎంత ఒత్తిడి అనుభవిస్తున్నాడు. ఆ సంఘటన తర్వాత వాడు ఎప్పుడూ దిగులుగా కనిపించినా, ఎప్పుడు గదిలో కంప్యూటర్ ముందు కూర్చుని సీరియస్గా గేమ్స్ ఆడుతున్నా నాకు అర్థమైపోతుంది ఏదో జరిగిందని. అడిగినా ఏం లేదమ్మా అని దాటేస్తాడు. ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి.
నేను మా డబ్బు వాడికి కలిగిన అశాంతిని దూరం చేయలేవని తెలుసు. భాస్కర్ వల్ల కూడా వాడికి ఏమీ ప్రయోజనం ఉండదు. అలా అని పద్మవ్యూహంలో అభిమన్యుడిలా ఉన్నవాడిని వదిలేసి ఊరుకోవటం నరకప్రాయంగా ఉంది. ఈ సమయంలో వాడికి ఒక మంచి అండ కావాలి, తోడు కావాలి, లేకపోతే ఏదైనా అనర్థం జరగవచ్చు. అదృష్టవశాత్తు మాకు కొండంత అండ ఉంది. బయట ప్రపంచంలోని విలాసాల వరదలో పడి కొట్టుకుపోకుండా నిలబడగలిగే వివేకం వాడిలో కలిగిందంటే దానికి కారణం మా మామగారు. కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. సెలవుల్లో విధిగా మా ఇంటికి కానీ మా మరిది ఇంటికి కానీ వచ్చి మనమలతో ఆడుకునేవారు. ఆదిత్య అంటే ఆయనకి ఆరో ప్రాణం. వాడికి కాస్త ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్ని కబుర్లు కథలు చెప్పేవారు. వాళ్ళు కాస్త పెద్ద అయ్యాక రావడం తగ్గించారు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, గుడిలో ప్రవచనాలు వినడం, ప్రశాంతంగా కాలక్షేపం చేస్తున్నారు. ఆదిత్య పెద్దవాడయ్యాడు. వాడి రొటీన్తో బిజీగా ఉంటున్నాడు. ఇంకా కథలు గాథలు అంటూ వాణ్ణి విసిగించటం అనవసరం అన్నారు. మాకు అదే అనిపించింది. కానీ ప్రస్తుతం వాడికి ఆయన అవసరం ఎంతైనా ఉంది. ఆయన దగ్గరుంటే వాడికి ఆసరాగా ఉంటుంది. మామయ్య గారు, అత్తయ్య గారు 9 నెలల కాశీవాసం వెళ్లాలని ఎంతో కాలంగా అనుకుంటున్నారు. ఇటీవలే అక్కడ మంచి వసతి దొరికింది. అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఉంటాం, ఫోన్లు చేయొద్దు, అవసరమైతే మేమే చేస్తామని మాకు చెప్పేశారు. సరే అన్నాం. మరో 10 రోజుల్లో ప్రయాణం. కానీ ఆదిత్యను చూస్తుంటే వాడి గురించి మామయ్య గారితో మాట్లాడాలి అనిపించింది. ఇది విషయం అని చెప్పటం నా బాధ్యత. తర్వాత ఆయన ఇష్టం అనిపించింది. భాస్కర్కి చెప్తే అలా వీల్లేదు అని కొట్టిపారేస్తారు. అందుకే చెప్పకుండా సమయం చూసుకుని ఫోన్ చేసి మామయ్య గారితో అన్నీ వివరంగా చెప్పాను. ఓపిగ్గా విన్నారు. ఆ రాత్రి 3 భోజనం చేస్తున్నాం. ఆదిత్య మొహం వాడిపోయి ఉంది. మొక్కుబడిగా తిట్టున్నాడు. భాస్కర్ సెల్ ఫోన్ మోగింది. నాన్నగారు అంటూ తీశారు. అరే, అదేమిటి, సడన్గా ఎందుకు మారింది ప్రోగ్రాం అంటూ మాట్లాడారు. ఫోన్ కట్ చేసి, నాన్నగారు కాశీ ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నారు. మనబడి దగ్గరుండాలని కోరికగా ఉందిట. కొంతకాలం మన దగ్గరే ఉంటారట. సోమవారం మధ్యాహ్నం ఫ్లైట్లో వస్తున్నారు. వాళ్ళ రూమ్ సర్దించు. పని ఎక్కువ అవుతుంది కదా, పని మనిషికి ముందుగానే చెప్పు. అవసరమైతే ఇంకో మనిషిని పెట్టు. అమ్మకి విశ్రాంతిగా ఉంటుంది. భాస్కర్ చెప్తుంటే వింటున్నా నా దృష్టి అంతా ఆదిత్య మీదనే ఉంది. వాడి మొహం వెలిగిపోతుంది.448వ వినిపించే కథ, VK448, శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి కథ మా బాబు విన్నారు. ఈ కథా శ్రవణం మీరు ఎంతో ఇష్టంగా కొనసాగిస్తూనే ఉండాలి. అందుకు అనుకూల పరిస్థితులను భగవంతుడు కలగజేస్తూ ఉండాలి. నీలి మేఘాలలో, గాలి కెరటాలలో నేను పలికే మాట వినిపిస్తూనే ఉండాలి. నే ఉన్నా లేకున్నా. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక చేస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు.